హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సీని. వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్ జెస్సీ బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఎవరైనా సరే న్యూగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? ఈ వ్లాగ్ ఏంటి అంటే, అదేదో మూవీ ఉందబ్బా, న్యూ మూవీ, ఫస్ట్ టైం విన్నాను అది కూడా నిన్న. కృష్ణ బృంద విహారి, అంతేనా? కృష్ణ బృంద విహారి. హీరో వచ్చేసి నాగశౌర్య గారు, ఒంగోలు వచ్చారన్నమాట. సో మరి జనసేన పార్టీ తరపున అతను వచ్చిన ప్లేస్కి వెళ్ళటం జరిగింది. మరి అతన్ని మీట్ అయ్యామా లేదా ఫోటో దిగాలనుకున్నాము. మరి ఫోటో దిగామా లేదా అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. అయితే ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి మేము లవ్ బర్డ్స్ తీసుకున్నది ఇక్కడేనమాట. అయితే లవ్ బర్డ్స్కి కొర్రలు తింటాయి ఎక్కువగా, కొర్రళ్ళు అండ్ కొత్తిమీర బాగా తింటాయి అని చెప్పాను కదా, అవి అయిపోయినాయి పాపం వాటికి. సో అందుకని ఇక్కడ తీసుకోవడానికి వచ్చేసామన్నమాట. ఇక్కడ తీసుకున్న తరువాత మేము అతను వచ్చే ప్లేస్కి వెళ్ళాము. అతను వచ్చింది ఫస్ట్ ఎక్కడికి అంటే మన సెంటర్కి. మన సెంటర్ కంటే ఎలా చెప్పాలబ్బా మీకు, కొంజేడు బస్ స్టాండ్ ఐడియా ఉందా? కొంజేడు బస్ స్టాండ్, కొంజేడు బస్ స్టాండ్లో దండే అనిల్ అన్న ఉన్నారు కదా, అతను పెద్ద విగ్రహం, వినాయకుడు విగ్రహం పెట్టారు. అది ఒక 2 లాక్స్ అయిందనమాట. వాళ్ళ పిల్లలేనమాట, తమ్ముడి పిల్లలు. అయితే ఈ పిల్లలు నాకు చాలా బాగా మంచిగా అలవాటు అనమాట. ఈ బొడ్డోడు పుట్టినప్పటి నుంచి అయితే భలేగా అలవాటు, ఎలా అనేది కూడా నేను తర్వాత చెప్తాను. చాలా అంటే చాలా మంచిగా అలవాటు, అసలుకి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నా కాళ్ళు నొప్పిగా ఉంది కాళ్ళు వత్తనే టైప్ అనమాట. అంత ఫ్రెండ్లీగా, అంటే ఫ్రెండ్లీగా కూడా కాదు, అంత బాగుంటామన్నమాట. మన షాపు పక్క ఇల్లే, వాళ్ళ ఇంటికి మన షాప్కి గోడే అడ్డము. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పిల్లలు ఆల్మోస్ట్ మన షాప్లోనే ఉండేవాళ్ళు అనమాట. తనకు వాటర్ కావాలని అన్నీ అడుగుతుంది, వీళ్ళిద్దరు వాటర్ తెచ్చి ఇవ్వటము. అసలు నాకు నేనుగానే తెచ్చుకుని వాటర్, చూసారా నా ఒళ్ళు ఎలా కాలు పెట్టేసిందో, నా ఒళ్ళు అలా కాలు పెట్టేసేసి నా కాళ్ళు నొప్పిగా ఉంది వద్దు అంటుంది. ఈ బాబుకి జెండు మామ పిచ్చనమాట, జెండు మామ రాయి నాకు అంటాడు షాప్ దగ్గరికి రాగానే తింగ్ అని చెప్పేసి ఆ ప్యాకెట్ దించి మరీ రాసేదాన్ని నేను. బాగా మంచిగా అలవాటు అనమాట. అయితే వీళ్ళతో కొన్ని రీల్స్ కూడా చేశానబ్బా, కొన్ని రీల్స్ కూడా చేయటం జరిగింది. అవి టైం వచ్చినప్పుడు పోస్ట్ చేస్తాను. ఓకేనా? టైం రావాలి దేనికైనా, టైం వచ్చినప్పుడు చక్కగా పోస్ట్ చేసేస్తాను, మీరు చూడొచ్చి. అయితే ఇక్కడ పెద్దోడు కూడా అలాగా ఏంటో తిరుగుతున్నారు జనాల పడి. ఇంకా అలాగా వీడియో తీసేసాను. అయితే ఎంట్రీ ఇచ్చారనమాట మన ఇంటి దగ్గరికి, అంటే మన సెంటర్కే వచ్చారనమాట. అందుకని వచ్చారు కదా, వీళ్ళు కూడా జనసేన పార్టీ వాళ్ళు కాల్ చేశారు కదా, చూద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయానమాట. మామూలు పిలుస్తున్నారు ఆయన వచ్చారు అని. మరి అయితే నాకైతే ఒక ఎగ్జైట్మెంట్ అనమాట, ఎందుకంటే అంత జనాల్లో మనం చూడగలమా, అంత జనాల్లో ఫోటో దిగగలమా అని. అది జనసేన పార్టీ వాళ్ళకి స్పెషల్ ఉంటుందన్నమాట, అది వేరే విషయము. అందుకని ఒక్కసారి అనిపించింది నేను జనసేన పార్టీలో చేరి వీళ్ళు మంచి పని చేశాను, కొంతమంది ఫిల్మ్ యాక్ట్రెస్ని కూడా చూడగలుగుతున్నాను అని అనిపించింది అనమాట. లాస్ట్ టైం అయితే అతని పేరు ఏదో ఉందబ్బా, మీరు తిడతారేమో మర్చిపోయాను, అదేదో సినిమా కూడా, సినిమా పేరు కూడా గుర్తులేదు. వరుణ్ సందేశ కాదు, వరుణ్ తేజ్, అదేనా ఏమో. మొత్తానికి నేమ్ అయితే గుర్తులేదు, అంటే మూవీస్ చూడండి కదా. చిరంజీవి మేనల్లుడు అతను వచ్చినప్పుడు కూడా నేను మిస్ అయ్యాను, ఆ రోజు వెళ్ళలేకపోయాను. ఇదిగోండి ఇక్కడ విగ్రహం పెట్టారని చెప్పాను కదా, అక్కడికి వచ్చేసారనమాట. మేము కూడా ఆ స్టేజ్ మీదే ఉన్నాము, జనసేన పార్టీ వాళ్ళమందరం. జనసేనలో పార్టీలో ఉండబట్టి ఆ స్టేజ్ మీద అతని పక్కన, అంటే అతనికి నేర్లో ఉండగలిగామన్నమాట. సో అంత క్లారిటీగా వీడియో కూడా తీసుకోగలిగాను. అయితే ఒక్కసారిగా తోసేసుకున్నారనమాట, భయం వేసింది ఫోన్ ఏడబడిపోయిద్దా అని. ఆ విగ్రహం ప్రైజ్ వచ్చేసి 2 లాక్స్. చూసారా, ఏది క్లారిటీగా కూడా పక్కన ఉన్నది హీరోయిన్. హీరోయిన్ కూడా చాలా బాగుంది, పద్ధతిగా వచ్చారనమాట. కొంతమంది అయితే పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని వస్తారు, అలా ఏం లేకుండా. ఇదిగోండి నేను వచ్చేసి ఇది సెల్ఫీ, అది ఆరెంజ్ కలర్ వేసుకున్నామే, అది దాని టెంకాయ కొడుతున్నారు. నియర్లోనే ఉన్నానబ్బా, అదిగోండి ఇటు సైడ్ ఏమో నేను కనిపిస్తున్నాను, అటు సైడ్ ఏమో వాళ్ళు ఉన్నారనమాట. బ్లాక్ వేసుకుని వచ్చారు టీషర్టు, అతనే అనమాట.
నాగ శౌర్య గారు ఇదిగోండి, ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది చూసారా, సెల్ఫీ చూసారా, ఒక ఫ్రేమ్లో మేము ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. ఇది వచ్చేసి హారతి ఇస్తున్నారనమాట, పక్కనున్న హీరోయిన్ ఫుల్ హ్యాండ్స్ తోటి ఒక పంజాబ్ డ్రెస్ లాగా వేసుకొని వచ్చింది. చాలా పద్ధతిగా అంటే 3x4 హ్యాండ్స్ అనమాట, చాలా పద్ధతిగా వచ్చారు. నాకైతే పేరు కూడా తెలియదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను నేను, ఆమె పేరు కూడా తెలియదు అబ్బా. కాకపోతే ఏంటి అంటే చూశాను పద్ధతిగా ఉంది అని అనిపించింది అంతేను. అసలు పైన ఫొటోస్ తీయడానికి కూడా టైం లేదు, ఎందుకు అంటే చాలా క్రౌడ్ వచ్చేసింది, ఒకసారిగా పడిపోయారనమాట అతని మీద. అయితే బౌన్సర్స్ కూడా ఉన్నారు. ఇక్కడికి వెళ్తున్నాము అంటే ఎక్కడికి వెళ్తున్నాము అబ్బా, అది రవిప్రియ మాల్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే వీళ్ళు అక్కడికి వస్తున్నారనమాట, సో అక్కడ ఫ్రీగా ఫొటోస్ దిగొచ్చులే అనే ఉద్దేశంతో అక్కడికి రమ్మన్నారు పార్టీ వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇంకా ఆటోలో మా చెల్లి సౌజీ, తర్వాత ఇద్దరు పిల్లలు, నేను అలా వెళ్ళిపోయామన్నమాట. రవిప్రియ మాల్కి చాలాసార్లు వెళ్ళాము, కానీ ఈ మధ్య తగ్గింది లేండి వెళ్ళటం కూడా. తర్వాత అక్కడ వచ్చి కొన్ని క్లిప్స్ కూడా వేశారనమాట, ఆ మూవీకి సంబంధించినవి భలే ఉన్నాయి అనమాట, చూసి నవ్వుకున్నాను నేను కూడా. వీడు దిక్కులు చూస్తుంటే ఇటు చూడు అంటున్నా. బ్యాక్ సైడ్ మన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు అరుణ గారు ఉన్నారు, తర్వాత వచ్చేసి మా చెల్లి, ఇద్దరు పిల్లలు, నేను, ఉషా గారు, ఇంకో ఉషా గారు, తర్వాత ప్రమీళ గారికి కాల్ వస్తే అటు అవుట్ సైడ్ వెళ్ళారు. ఇంకోటి ఏంటి అంటే చిట్టెం ప్రసాద్ అన్నయ్య గారు కూడా వచ్చారు, వస్తున్న టైంలో నేను వీడియో కూడా తీశాను, భలేగా వచ్చిందనమాట. ముందు ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీసుకుంటానబ్బా, అది ఇప్పుడు కాకపోయినా తర్వాత 1 వీక్ 10 డేస్కో 1 మంత్కో నేను పోస్ట్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసాము మేమందరము, బట్ కాకపోతే ఇక్కడ మేము ఎక్కువసేపు ఉండలేదు. నాగశౌర్య గారు ఏం చేశారు అంటే పాదయాత్రతో వస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. మళ్ళీ కొంజేడు బస్ స్టాండ్ దగ్గర నుంచి రవిప్రియ మాల్కి నడుచుకుని రావటం కదా, లేట్ అవుతుందన్నారు. సో అంత టైం మేము అక్కడ వెయిట్ చేయలేక మేమైతే ఫొటోస్ అంటూ ఏం తీసుకోకుండా వచ్చేసామబ్బా, ఉన్నదిగా చెప్తున్నాను కదా, టైం లేదనమాట. అప్పటికి 9 అవుతుంది, ఇదిగో చిట్టెం ప్రసాద్ అన్నయ్య గారు వస్తున్నారు, టైం లేదు. సో అందుకని 9 అవుతుంది, పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ రేపు వాడికి ఎగ్జామ్ ఉందంట, అందుకని సో మేమైతే వచ్చేసామన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది అండి, ఎట్టయితే మీ దగ్గరగా చూసాము ఆ హ్యాపీ చాలు అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరి మీరు కూడా నాగశౌర్య గారిని చూసారు కదా, మరి మీ ఫీలింగ్ కూడా కామెంట్ చేయండి.